ఏంటి రంగి, ఏంటిది? మీరనుకోలేరు బాబు. నన్ను అనుకోలేదా? ఎవరు అనుకున్నా పండి బాబు. ఆ కొంతలు తిరగడం మనకి ఎవరు అనుకున్నావు చెప్పా? వెళ్ళి నీ పని చూసుకోపా. కాఫీ చాలా బాగుంది. ఏంటి ఇవాళ ఇంత అందంగా తయారయ్యావు? నిన్ను చూస్తుంటే నాకొకటి గుర్తుకొస్తుంది. మన పెళ్ళైన మొదటి రోజులు చాలే పెళ్ళికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకోవాలి. బలరాం ఇట్రా అనయ్య, ఏట్రా వెళ్ళిపోతున్నావు? రొమాంటిక్ సీన్ జరుగుతున్నాయి, అదే పెళ్లి పటాకులు కానివ్వండి కదా. ఇలాంటి విషయాలు నాకే తెలుసు. ఎలా అవుతాయిరా? మనం చూసిన పిల్లేమో వీడికి నచ్చదు, వీడు చూసిన పిల్లకేమో వీడు నచ్చడు. ముదిరిపోయిన బెండకాయలా తయారయ్యాడు. నాన్నను జాతక ప్రభావం ఏమి ఏడ్చావులే? ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ముగ్గురు బానే ఉన్నారన్నయ్య, మన తాహతు కొంచెం అటు ఇటుగా ఉంటారు. తాహతే ఉంది మరిది గారు, పిల్లాడి గుణగానే అది కావాలి. కానీ లేకపోతే నా బతుకు కూడా నా కూతురు బతుకులు. ఏమైంది తమరికి ఇప్పుడు? రంగి నాకు ఆపేసి మన పురోహితుడు కబురు చేయి. కాస్త అమ్మాయి జాతకాది చూపించాలి కదా. వెళ్ళొచ్చానన్నయ్య, తన జాతకం చూపించుకోవడం కోసం వేరే ఊరు వెళ్ళాడట. రాగానే పంపిస్తానండి వాళ్ళ ఆవిడ. భగవంతుడి దయ వల్ల మన చిన్నారికి మంచి సమన్వయం కుదిరితే అదే రోజు నీ పేరు చేసేస్తామయ్యా. పాప మన సుఖ చూడండి ఎంత లేతగా ఉందో. వయసు చాలా మంచి సమన్వయం అండి. ఇక్కడ కూర్చున్నారు. ఓకే, మీరు 5 మినిట్స్ ఇక్కడ ఉండాలి. ఏంటంత మీ బాస్ ఏడి చాలా మంచి సమన్వయం వచ్చింది. ఊరకోండి, ఇంతకీ మా బాస్ కి ఈ జన్మలో పెళ్ళి అవుతుందంటారా? భలే వారి అమ్మాయికి 40. నలభయ్యా? 40లో ఉండదండి, జస్ట్ 30-32లోనే ఉంటుంది. పెళ్ళైన 2 నెలలకి భర్త పోయాడు, అప్పటి నుంచి పాపం ఒంటరిగానే ఉంటుంది. నీకోసమే ఉంచాను, కానీ నిన్ననే పక్కింటి వాడితో లేచిపోయింది. ఈ ముగ్గురు కుర్రాళ్ళ జాతకాల గోపురాలతో సహా అర్జెంట్గా డీటెయిల్స్ కావాలి. చిచ్చి ఇదేంటిది? అయినా చూసే వారికి బాగోదు. అమ్మాయిలు దొరకరు ఏంటి? మనోవేదన గురయ్యి సెక్స్ మార్కెట్ చేయించుకున్నారు ఏంటి? చీచి అది కాదండి, మా బాసు వాళ్ళ ఇంట్లో 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని ఈ ముగ్గురు ప్రేమిస్తున్నారు. అందువల్ల రేపు మధ్యాహ్నం లోపల ఈ ముగ్గురు కుర్రాల డీటెయిల్స్ నాకు కావాలి. ఎందుకంటే రేపు జ్యోతిష్కుడు వస్తున్నాడు. అలాగే అండి, తప్పకుండా ఇస్తాం. థ్యాంక్స్ అండి, రేపు కలుస్తాను. మాటి మాటికి తెచ్చా ఉల్లంతా ఒకటే కత్తరంగా ఉంది. నేను అందంగా తయారయ్యానని కొల్లుకని చస్తున్నావురా నువ్వు. నీ వేషం నా కోసం కాదు. నాకు తెలుసులేరా, నేను వేషం వేసుకుంది అమ్మాయిల కోసం. ముందు వాడిని నన్ను అమ్మాయిని నమ్మాలిగా. అందుకే కడుపు లేస్తూ కడుపు లేస్తూ నేను టెంప్ట్ చేస్తున్నాను రా. నన్ను టెంప్ట్ చేస్తే నీకు ఒరిగేదేంట్రా? ఆ ట్రైల్స్ ఏదో అమ్మాయిల మీద చూపించు. యూ సిల్లీ బాయ్. నవ్వంటే నాకిష్టం బాబు. ఇక్కడ
నాలవది సైడ్ కొడుతున్నా పిచ్చపిచ్చగా ఉందా ఒరే నీకు అమ్మాయి కావాలరా అరే నువ్వు గట్టిగా పట్టు మరి మంచి చెప్తా హలో ఎవరు నేను రా శక్తిమాల్ని డాక్టర్ ప్రసాద్ గారి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు లేకపోయినా నేనే కొన్ని ఆపరేషన్లు చేసేస్తున్నా ఈరోజు ఏం చేశావు అద్భుతమైన ఆపరేషన్ జార్జ్ బుష్ గారు తన ప్రియమైన జూలీని పంపి అయితే నీ కేబుల్ ప్రైజ్ ఖాయం కేబుల్ కాదురా ఫోన్ నోబుల్ ఏదో ఒక బుల్ నాకు ఇక్కడ బిల్ ఖరాబ్ అవుతుంది కారణం చికెన్ గున్యా చికెన్ గున్యాన అంటే చికెన్ గున్యా పట్టిందా ఇదేం చెప్పురా ఇంతకీ చికెన్ ఫార్నా నాటా కోడి కాదల్లా జనం జబ్బే అంటే చికెన్ గున్యానాలరా ఏదో ఒక గున్యా దాన్ని గనక మనం కంట్రోల్ చేయగలిగితే భారతశ్రీ బిరుదు మీద బోల్డంత బరువు కూడా పెట్టిస్తారు ఇంతకీ గవర్నమెంట్ ఏం చేస్తుంది టోల్ చేస్తేనే నయం అవుతుందంట అప్పుడైతే ఆ కుట్టే దోమలన్నింటినీ పట్టి ఓ పెట్టిలో పెట్టి నాకు పార్సల్ చెయ్యి వాటి ముక్కులన్నీ కత్తిరించి ఓ పెట్టిలో పెట్టి నేనే నీకు ఇండియా పంపిస్తాను నువ్వు అప్పుడు గవర్నమెంట్ కి సబ్మిట్ చెయ్యి అప్పుడు నీకు చామంతి శ్రీ బంతి శ్రీ ఇండియాలో ఎన్ని స్త్రీలు ఉన్నాయో అని నీకే ఇచ్చేస్తారా అది ఎలాగే బ్రదర్ ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్స్ మిలిటరీ ఫోర్స్ నేవీ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఇన్ని ఫోర్సులు సైన్యాలు వెళ్ళా అన్ని దోమలు పట్టుకోలేరు కదా అప్పుడైతే దోమ కుట్టిన వాడిని ఒకరిని బాక్స్ లో పెట్టి నాకు పార్సల్ చెయ్యి వాడి పార్ట్లన్నీ విడగొట్టేసి ప్రయోగశాలలో పరీక్షించి ఏ పార్ట్కి ఏ మందు వేస్తే పనిచేస్తుందో వివరంగా షీట్ మీద రాసి పంపిస్తా అలా అన్నావు థ్యాంక్స్ అమ్మయ్యా ఓ ప్రాబ్లం పోయింది ఏమైనా వస్తుందరా కొంచెం కాఫీ పట్టుకురా ఎక్కడరా బయటికి బయటికి అని తెలుసు అదే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా ఏం అది ఇప్పుడు అంత అవసరమా అబ్బబ్బా ఏంటండి ఇది మీరిద్దరు తండ్రి కొడుకులా కనబడలేదు బద్ద శత్రువులా అనిపిస్తున్నారు నువ్వు ఇలా నగేశ్వర బట్టి వీడు ఇలా తయారయ్యాడు ఇప్పుడు ఏం కమ్ మునిగిందండి మునిగిందని కాదు నా బాధ ముంచుతాడేమోనని సర్లే ముందు కాఫీ తాగండి వాడు చూస్తే ఎలా నువ్వు చూస్తే ఎలా అలాగే మమ్మీ